స్టేట్ గ్రూప్ పై వరుసగా రెండో రోజు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేశారు. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వాసవి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై వరుసగా రెండో రోజు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేశారు. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వాసవి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ వెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ. Thank you.
సౌమ్య గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దానిపైన రియల్ ఎస్టేట్ కంపెనీలపైన ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 40 బ్రాంచెస్ రెండు రాష్ట్రాలలో ఉన్నాయి వాసవి గ్రూప్కు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ సమయంలో ఐటీ రేడ్స్ చేయడం వెనకాల ఏదైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే కేవలం వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు ఆర్థిక లావాదేవీల నేపథ్యమైన అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, వాసవి గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కొన్ని కన్సార్టియంస్తో కూడుకున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా ఉంది. దీనికి అనుబంధంగా కూడా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. అంటే ఇందులో డైరెక్టర్స్ కూడా దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య నెలకొన్నటువంటి ఒక పోటీ వలనే ఇవాళ ఈ వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన ఐటీ రేట్స్ జరుగుతున్నాయనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. అయితే తెలంగాణలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ తన వ్యాపారాలను, తన రియల్ ఎస్టేట్ వ్యవహారాలను విస్తరించుకుంటూ పోతున్నది. అయితే దానికి ధీటుగా ఇవాళ వాసవి కూడా తెలంగాణలో వాసవి రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, వాసవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కాదు సమానంగా వాళ్ళకి ధీటుగా కూడా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అనేటువంటిది కూడా నడుస్తుంది. దీని కారణంతోనే ఇవాళ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేటువంటి సంస్థకు చెందినటువంటి వాళ్ళు తమకు వాసవి సంస్థ వాళ్ళు పోటీగా వస్తున్నారని, తమకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి లేదా రాజకీయ పరిచయాలతోని వాసవి ఇన్ఫ్రా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన ఐటీ దాడులు చేయించారనేటువంటి ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. అయితే మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు పెరుగుతుండడం, రియల్ ఎస్టేట్లో 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుండడం, తర్వాత లెక్కలు చూపించేది చాలా తక్కువగా లేదా టర్న్ ఓవర్ అవుతున్నది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది, సుమారు 100 కోట్ల రూపాయలు అధికారికంగా వాళ్ళు వ్యాపారం చేస్తే రికార్డులలో 15 నుంచి 20 కోట్లు మాత్రమే చూస్తారు, మిగతా 80 కోట్ల రూపాయలు అనేది అన్అకౌంటెడ్ మనీగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థలో జరుగుతున్నటువంటి అంశం. అయితే ఇటీవల కాలంలో ఇది మరింతగా పెరిగింది. దానివల్ల ఒక రెండు ప్రధానమైన రియల్ ఎస్టేట్ కంపెనీల వల్ల ఏర్పడినటువంటి ఒక పోటీ వల్ల ఇవాళ వాసవి గ్రూప్ సంస్థలపైన ఐటీ రైడ్లు జరిగాయన్నది కూడా చెప్తున్నారు. దానికి తోడు దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు, దానికి తోడుగా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లలో బ్యూరోక్రాట్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఎక్కువగా ఉన్నాయన్నది ఐటీ అధికారులు గుర్తించారు. అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు, రిటైర్డ్ ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే సర్వీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు చెందినటువంటి పెట్టుబడులు లేదా వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బంధువులకు చెందినటువంటి పెట్టుబడులు కూడా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లలో ఉన్నాయన్నది. దీని మొత్తంగా ఈ ఐటీ రైడ్స్ వెనకాల లోతైనటువంటి ఒక విశ్లేషణ మాత్రం జరుగుతుంది. పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఐటీ అధికారులు ఉన్నారు. దానికి తోడు మునుగోడు ఉప ఎన్నిక కూడా దీని వెనకాల ఒకటి ఉంటుందా కారణం అన్నది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాబోయే ఉప ఎన్నికకు ఏ పార్టీకి ఎవరు నిధులు సమకూరుస్తారు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఏ పార్టీకి కాస్త దగ్గరగా ఉన్నారు అనేది కూడా ఈ మొత్తంగా ఈ విశ్లేషణలో జరుగుతున్నది. ఎవరైతే ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న ప్రధాన పార్టీలకు ఆర్థికపరమైన వనరులు చేకూర్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టడం, ఒకసారి ఐటీ రైడ్స్ అయినాయంటే ఒక కంపెనీ మీద కనీసం 6 నెలల నుంచి 7 ఏడాది కాలం వరకు ఆ కంపెనీల యొక్క అకౌంట్స్ ఐటీ అధికారుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండాలి. ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరం పాటు ఐటీ కంపెనీలు తమ ట్రాన్సాక్షన్ను, తమ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను కొంత ఫ్రీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే పూర్తిగా ఆపివేయరు కానీ వాటిపైన నియంత్రణ, కంట్రోల్ అనేది ఉంటుంది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన జరుగుతున్నటువంటి ఐటీ రైడ్ల వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది చర్చ నడుస్తుంది. మొత్తానికైతే వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొంతమంది సభ్యులతో డైరెక్టర్లతో నిర్వహిస్తున్నటువంటి సంస్థ. అయితే ఏ రాజకీయ పార్టీకి కూడా వాళ్ళు పెద్దగా దగ్గరగా ఉండరు. అయినప్పటికీ ఎన్నికలు వచ్చిన సమయంలో ఎవరికైనా సరే వాళ్ళకు సహజంగానే అన్ని రాజకీయ పార్టీలకు కొన్ని సంస్థలు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి విధంగా ఈ వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కానీ ఐటీ అధికారుల రైడ్స్కి సంబంధించిన దాంట్లో మాత్రం ఇప్పటివరకైతే దాదాపు 40 బ్రాంచ్ కార్యాలయాల్లో సమాచారాన్ని సేకరించి దానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో పెట్టుబడిదారులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతవరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లెక్కలు అధికారికంగా చూపించారా లేదా అనే దానిపైన మాత్రం విశ్లేషణ జరుగుతుంది. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ రమణ.